తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో వివిధ పార్టీలకు చెందిన 25 మంది అభ్యర్థులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం నందు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ అభ్యర్థి మండలంలోని మురారి గ్రామానికి చెందిన సెలగల్ల దొరబాబు, తెలుగుదేశం పార్టీ తరపున సింగరంపాలెం గ్రామానికి చెందిన కొరసు సాయితేజ నామినేషన్ దాఖలు చేయగా, గండేపల్లి నుండి ఒకటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉప్పలపాటి మమత, తెలుగుదేశం అభ్యర్థిగా ముంగర చంద్రమ్మ నామినేషన్ దాఖలు చేశారు. గండేపల్లి మండలం మురారి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఉండరు రెండు ఎంపీటీసీ అభ్యర్థిగా చెలగల్ల మధునాభుడు మన దొరబాబు గారు నామినేషన్ చేయడం జరిగింది. చాలా శుభసూచకంగానే మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ఈ మండలానికి ఎంపీపీ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అందరికీ కూడా అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా జగ్గంపేట మండలం, ఇది గండేపల్లి మండలం సంబంధించిన వ్యక్తులందరికీ కూడా, ప్రజానీకానికి అందరికీ కూడా ఎంపీపీ అభ్యర్థి అని చెప్పేసి ముందే మేము ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క, ఇది పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కాబట్టి ప్రభుత్వం యొక్క ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ రకంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పేద ప్రజలను ఆదుకుంటున్నారో ఇవన్నీ గమనించి భవిష్యత్తులో ఇదే విధంగా సంక్షేమం అనేటువంటిది పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా మేమందరం కూడా ఒక ఎంపీటీ ఒక